Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంకా మూడేళ్లు ఇలా ఎలా తమ్ముళ్ళ పరేషాన్. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. 15 నెలల నుంచి టీడీపీ నేతలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. అనేక మంది నేతలు కేసులు ఎరుక్కుంటున్నారు. 15 నెలల్లోనే చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు కూడా భయపడి బయటకు రావడం లేదు. తాను పదవులు ఇచ్చి జనంలోకి వెళ్లమని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. చంద్రబాబుకు 70 ఏళ్లు దాటడంతో ప్రజల్లోకి రాలేకపోతున్నారు. మరోవైపు టీడీపీ నేతలను వరుసపెట్టి టార్గెట్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం వరకు ఎవరినీ వైసీపీ వదిలిపెట్టడం లేదు. దీంతో చంద్రబాబు అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినా జిల్లాకు ఒకరిద్దరు తప్పించి ఎవరూ బయటకు రావడం లేదు. ఒక రకంగా విశాఖకు చెందిన నేతలే కొంత యాక్టివ్గా ఉన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లోనూ తనకు అండగా నిలబడేవారు పెద్దగా లేరు. పేరుకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 4-5 మినహా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పేక్స్లోకి వెళుతుందంటున్నారు. జగన్ను నేరగాడుగా తరచూ మాట్లాడుతున్నారు. ఫేక్ సీఎం అని జగన్కు క్రొత్త బిరుదు ఇచ్చారు. ఎన్నికల ముందు కూడా జగన్పై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని కూడా చంద్రబాబు గుర్తించడం లేదు. 15 నెలల్లోనే పార్టీకి ఇంత డ్యామేజ్ జరిగితే ఇక 3 ఏళ్లు గడిపేది ఎలా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. 3 ఏళ్ల పాటు అధికార పార్టీతో తలపడేంత ఓపిక ఓర్పు తమకు లేవని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. అందుకే చంద్రబాబు తరచూ 2 ఏళ్లలో ఎన్నికలంటూ నేతలను ఊరిస్తున్నారు. కానీ చంద్రబాబు ఎన్ని చెప్పినా కేడర్ నేతలు మాత్రం ధైర్యంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు.